పైన వేల్స్ అనబడిన ఒక దేశంలో 1784 సంవత్సరంలో ఈ అమ్మాయి జన్మించింది. ఈ అమ్మాయి పేరు మేరీ జోన్స్. ఈమె తన తల్లిదండ్రులతో పాటు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది. అక్కడ రెవరెండ్ హాక్ చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వినేది. బైబిల్లో ఉన్న చాలా కథలు వినేది. ఒకసారి తన తండ్రి జాకబ్ జోన్స్ మరియు వాళ్ళ మమ్మీ ముల్లి కలిసి ఒక శుభవార్తని మేరీ జోన్స్కి తెలియజేశారు. మా ఊర్లో స్కూల్ స్టార్ట్ అయింది. తర్వాత మేరీ జోన్స్ చాలా ఉత్సాహించి, నేను చదువుకొని బైబిల్ స్టోరీస్ అన్ని నేనే సొంతగా నేర్చుకుంటానా అను. త్వరలోనే మేరీ జోన్స్ మరియు తన స్నేహితురు అల్బెట్టి కలిసి ఆ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించారు. ఆ తర్వాత త్వరలోనే వాళ్ళు చదువుకోవడం రాయడం నేర్చుకున్నారు. తర్వాత రెవరెండ్ హాక్ గారిని అడిగింది బైబిల్స్ ఎంత కాస్ట్ అంటే, అది ధనుకులు మాత్రమే కొనగలరు అని ఆన్సర్ ఇస్తే నేను డబ్బులు దాచుతాను అన్నది. ఆ డబ్బుని చెప్పాడు. మళ్ళీ ఎంత దూరం ప్రయాణించాలో కూడా చెప్పాడు. 8వ ఏట నుండి 15వ ఏట వరకు ఆమె కష్టపడింది. 6 సంవత్సరాలు కష్టపడి బైబిల్కి కావాల్సిన డబ్బుని సంపాదించింది. ఆ తర్వాత రెవరెండ్ ఆగ్ని ఎంత దూరం వెళ్ళాలంటే 2 మైళ్ళలో రెవరెండ్ ఎడ్వర్డ్స్ గారు ఉంటారు, ఆయన నెలను అడిగితే బహుశా ఆయన ఇస్తాడేమో అని. తర్వాత 2 మైళ్ళ దూరం వెళ్ళి రెవరెండ్ ఎడ్వర్డ్స్ గారిని అడిగింది, నాకు బైబిల్స్ కావాలంటే. రెవరెండ్ ఎడ్వర్డ్స్ గారు అన్నారు, నా దగ్గర బైబిల్స్ అన్ని అయిపోయినాయి, నువ్వు ఇంకో 42 కిలోమీటర్ల దూరంలో రెవరెండ్ థాల్స్ థామస్ గారు ఉంటారు, ఆయన దగ్గర నాకన్నా ఎక్కువ బైబిల్స్ ఉంటే బహుశా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీకు దొరకొచ్చామో, నీకు ఇష్టమైతే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు అని. ఇంకో 42 కిలోమీటర్లు నడుచుకుంటూ బావ ఊరు చేరుకుంది. అది మన విజయవాడ రాజమండ్రి హైవేలా ఉండదు, అదొక అడవి మార్గం. చెప్పులు కూడా లేకుండా ఆ ఊరికి నడిచింది మేరీ. ఎట్లకేలకు బాల ఊరు చేరుకున్న తర్వాత ఉత్సాహంతో రెవరెండ్ చార్ల్స్ థామస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే రెవరెండ్ చార్ల్స్ థామస్ చాలా బాధతో అన్నారు, నా దగ్గర బైబిల్స్ అన్ని అయిపోయినాయి, ఇంకో సంవత్సరం నాకు ఇంకోటి వస్తుంది అంటే మేరీ గుండె పగిలింది. వెక్కి వెక్కి ఏడడం ప్రారంభించి ఆ ఇంటి ముందు దొర్లి దొర్లి ఏడడం ప్రారంభించి బైబిల్ ఎంత కావాలనుకుంటుందో రెవరెండ్ చార్ల్స్ ని ఆలోచించేలా చేసింది. వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన బైబిల్ మాట ఇచ్చింది, ఆ మాటని తప్పి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన బైబిల్ని ఈ మేరీ జోన్స్ చేతిలో పెడితే, మేరీ జోన్స్ చేతిలో ఉన్న బైబిల్ ను చూసి ఒక వరల్డ్ కప్ గెలుచుకున్న ఆ క్రికెట్ క్యాప్టెన్ ఎంత సంతోషంగా ఉంటాడో, లేకపోతే ఆ ఫుట్బాల్ క్యాప్టెన్ ఎంత సంతోషంగా ఉంటాడో అంతకన్నా సంతోషం మేరీ మొహంలో కనబడింది. ఆ తర్వాత మళ్ళా ఆ సంతోషంతో బైబిల్ పట్టుకొని ఇంటికి ఇంకో 42 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉత్సాహంతో వెళ్ళింది. రెవరెండ్ చార్ల్స్ గారు రిలీజియస్ ట్రాక్ సొసైటీ అని ఒక పెద్ద ఉత్తరం మేరీ జోన్స్ హిస్టరీని రాసి వాళ్ళ సొసైటీ వాళ్ళందరూ కమిటీ వాళ్ళందరూ కూడా మేరీ జోన్స్ ని చూస్తా ఉంటే బ్రిటిష్ ఫారెన్ సొసైటీ అని ఒక సొసైటీని ప్రారంభించి 1,000,000 బైబిల్ని ప్రపంచాన్ని అందిస్తారు. తర్వాత అందరు కలిసి వేల్స్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరకే బైబిల్స్ అందివ్వాలని తీర్మానించుకున్నారు. ఆ తర్వాత అందులో ఒక ఆయన రెవరెండ్ హ్యూజ్ లేచి ఏమంటారంటే, మనం వేల్స్ దేశంకే కాకుండా ప్రపంచం అంతా ఎందుకు చేయకూడదు అంటే మొట్టమొదటి బైబిల్ సొసైటీ ప్రారంభించబడింది. ఇప్పటికి 100,000 బైబిల్స్ అందివ్వబడ్డాయి. దానంతటికి మూల కారణం 15వ సంవత్సరాల అమ్మాయి. మనం మాట్లాడుకోవడానికి చిన్న విషయమే కావచ్చు, 42 కిలోమీటర్లు 6 సంవత్సరాలు కష్టపడిపోయాడు. 8 సంవత్సరాలు అయింది మనము బైబిల్ ముట్టి, 8 సంవత్సరాలు అయింది మనం బైబిల్ చదివి. ఇది మాట్లాడుకోవడానికి చిన్న విషయమే కావచ్చు, ఎవరైనా 42 కిలోమీటర్స్ నడిచిన వాళ్ళు 2 మైళ్ళు నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మేరీ జోన్స్ జీవితం మనకు చాలా ఆదర్శంగా ఉంది కదా. మరెన్నో ఈ గొప్ప విషయాలు మీ ముందు తెస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈథన్ స్టాన్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.